మన గ్రామాలలో స్కూళ్ళు ఉన్నాయి. ఆ ప్రతి స్కూళ్ళకు సంబంధించిన ఫోటోలు తిమ్మన్నా, ఆ గ్రామాలలో ఉన్న ప్రతి స్కూళ్ళకు సంబంధించి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా, 3 సంవత్సరాలు మా ప్రభుత్వానికి టైం ఇవ్వండి అని అడుగుతా ఉన్నా. 1 సంవత్సరానికి ఇన్ని స్కూళ్ళు చెప్పున ఫోటోలు తీసి నాడు నేడు అని చెప్పి ఫోటోలు చూపిస్తాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. స్కూళ్ళల్లో పరిస్థితులను మారుస్తాం. ఆ స్కూళ్ళల్లో బాత్రూములు లేని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో నీళ్లు రాని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో ఫర్నిచర్ లేని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో ఫ్యాన్లు తిరగని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో కంపౌండ్ వాల్ లేని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో బిల్డింగులు పడిపోతా ఉన్న పరిస్థితి, ఫినిషింగ్ లేని పరిస్థితి, పెయింటింగ్ లేని పరిస్థితి, ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మార్చేస్తాము అని చెప్పి నేను సవినయంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్లు వీళ్ళిద్దరూ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తారు ఈ విషయాలలో అని చెప్తా ఉన్నా. ప్రతి స్కూల్ను కూడా, రాష్ట్రంలో దాదాపుగా 44,000 స్కూళ్ళు ఉన్నాయి. 3 దఫాల్లో 3 సంవత్సరాలలో 15,000 స్కూళ్ళ చెప్పున 15,000 స్కూళ్లను నాడు అని చెప్పి ఫోటో తీస్తాం, మార్పు చేసిన తర్వాత నేడు అని చెప్పి కూడా మళ్ళీ అదే గ్రామ సచివాలయంలో డిస్ప్లే బోర్డులలో కూడా పెడతామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పి మార్పు తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.